పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చిన్నారి రమ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఇవాళ రమ్య కుటుంబ సభ్యులు సచివాలయంలో కేటీఆర్ను కలిశారు. ప్రమాదంలో గాయపడిన కుటుంబ సభ్యులకు వైద్య సాయంపై చర్చించారు. గతంలోనూ బాధిత కుటుంబానికి వైద్య ఖర్చులను ప్రభుత్వం అందించింది. తాజాగా 1-2 ఆపరేషన్లకు అవసరమైన వైద్య ఖర్చులను భరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. సీఎం కార్యాలయాల అధికారులతో మాట్లాడి వైద్య ఖర్చుల వివరాలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.